అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న తల్లి. సో ఈరోజు వీడియో వచ్చేసి గయా వీడియో అన్నమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు కాశీలో మనకి ఫ్రీ ఫుడ్ ఎక్కడ పెడతారు టెంపుల్లో అదంతా నేను మీతో షేర్ చేసుకున్నాను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో. సో ఇప్పుడు వచ్చేసి గయా వీడియో షేర్ చేసుకుంటున్నాను మీతో. సో ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనం సత్రం దగ్గరికి వెళ్తున్నాము. మేము దిగినప్పుడు నైట్ 12 to 1 అయిందన్నమాట. అప్పుడు నైట్ 12 అంటే అంత చీకటిగా ఉంది. అప్పుడు ఫెస్టివల్ కాబట్టి సో అలా లైటింగ్స్ అన్నీ ఇంకా షాప్స్ ఓపెనే ఉన్నాయి కొన్ని. సో ఈ రోడ్లో సత్రం దగ్గరికి వెళ్ళామన్నమాట. మార్నింగ్ సత్రం దగ్గర మార్నింగ్ మనకి ఇక్కడ ఊరేగింపు చేస్తున్నారు దేవుడిది. మనం దసరాకి చేసుకుంటాం కదా సేమ్ అన్నమాట, వాళ్ళు కూడా దసరా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇలాగా. మా రూమ్ బయట నుంచి చూస్తే వ్యూ ఇలా ఉందన్నమాట అక్కడ సత్రం దగ్గర. అండ్ ఇక్కడ మేము పూజకి రెడీ అయ్యాము. పిండ ప్రదానాలు చేస్తారు అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. నేను తీసుకున్న రూమ్ దగ్గర నుంచి అక్కడికి జస్ట్ ఒక 10 minutes అన్నమాట, అంతే, వాకబుల్ డిస్టెన్సే. వచ్చేసాం. ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలన్నమాట. మేము వెళ్ళేప్పుడు మార్నింగ్ టైం 6 or 7 అయింది. 6 or 7 టైంలోనే మనకి సన్ చూడండి ఎలా ఉందో. అండ్ వచ్చేసాం, లోపలికి వెళ్ళాలన్నమాట ఇలాగా. మనం వెళ్ళి మార్నింగే వెళ్ళాము, కాకపోతే అక్కడ పూజ అవన్నీ స్టార్ట్ చేయడానికి మనకి టైం పట్టింది. 10 o'clock 11 o'clock స్టార్ట్ చేశారు. సో లేట్ అయినా పర్లేదు, మేము తొందరగా పూజ కంప్లీట్ చేసుకొని రిటర్న్ కాశీ వెళ్ళాలి అని చెప్పేసి ఎర్లీగా వెళ్ళామన్నమాట. అక్కడ మనకి అన్నీ దొరుకుతాయి, పూలు పండ్లు అన్నీ, బట్టలు డ్రెస్సెస్ ఏమైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు. పూజకు కావాల్సిన సామాన్లు కూడా మనం దారిలోనే తీసుకోవచ్చు, తీసుకునేవి ఉంటాయి. గయాలో కూడా ఆల్మోస్ట్ కాశీలో ఉన్నట్లే ఉన్నాయన్నమాట దారి, ఇరుకు ఇరుకుగా, అంటే అంత బిల్డింగ్స్ అన్నీ కట్టేసి ఉన్నాయి. మనకి దారి కొంచెం దారే ఉంటుంది. అండ్ టెంపుల్స్ కూడా సేమ్ కాశీలో ఉన్నట్టే ఉన్నాయి టెంపుల్స్ అన్నీ. దారిలో కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో అలా మనకి రెడీమేడ్ దొరకవు, బట్ మెటీరియల్స్ దొరుకుతాయి స్టిచ్ చేయించుకోవాలి. అండ్ దగ్గరికి వచ్చేసాము, ఇప్పుడు మనం లోపలికి వెళ్తే ప్లేస్ ఉంటుందన్నమాట, ఓన్లీ దానికోసమే అన్నమాట. అక్కడ చేస్తారు పిండ ప్రదానాలు.
సో మెయిన్ ప్లేస్కి వచ్చాము ఇప్పుడు. ఇక్కడ లెఫ్ట్లో వెళ్ళాలన్నమాట. లెఫ్ట్లో వెళ్ళి లోపల ఇలా ఉంటుంది మనకి. ఇక్కడ మనకి పిండ ప్రదానాలు చేస్తారు. ఇది ఓన్లీ పిండ ప్రదానాలు చేయడానికి ప్లేస్ అన్నమాట. చాలామంది ఉన్నారు. ఇంకా కొంచెం లేట్ అయితే ఇంకా చాలామంది వస్తూనే ఉంటారంట ఎప్పుడు. సో ఇక్కడ నుంచి మనకి వ్యూ చూడండి. ఇప్పుడు మనం ఆ నది దగ్గరికి కూడా వెళ్తాము. నది దగ్గరికి వెళ్ళి పిండ ప్రదానాలు అయిపోయినాక ఇవి తీసుకెళ్ళి అక్కడ కలపాలంట. సో అక్కడికి కూడా వెళ్తాము. ఇప్పుడు మనకి అక్కడికి ఎలో లేదు ఈ టైంలో. సో ఇప్పుడు అక్కడికి లేదు, వెళ్ళట్లేదు. సో ఇది అయిపోయాక అక్కడికి వెళ్దాం. ఈ పూజ దగ్గరే మేము ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ స్పెండ్ చేసాము. ఆ పూజ అయిపోయినాక మళ్ళీ టెంపుల్స్కి వెళ్ళడానికి అక్కడ ఒక 1 అవర్ స్పెండ్ చేసామన్నమాట. టోటల్గా 5-6 అవర్స్ పడుతుంది. సో టైం స్పెండ్ చేయడానికి టైం కేటాయించుకొని వెళ్ళండి ఎవరైనా సరే. ఇప్పుడు పూజ అయిపోయింది. ఇప్పుడు వీటిని తీసుకొని మనం ఇక్కడ గుళ్ళు ఉన్నాయి, చిన్న గుళ్ళు, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని దేవుళ్ళ దగ్గర ప్రదక్షిణలు చేసి తర్వాత వీటిని తీసుకొని నది దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు మనం టెంపుల్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే మొబైల్స్ అనేవి అలో లేదు. లోపలికి లాకర్ ఉంది బయట, లాకర్లోనే పెట్టుకొని రావాలి. ఇక్కడ కూడా అలో లేదు మొబైల్. నేను తెలియకుండా హైడ్ చేసి కవర్ చేసి తీసానన్నమాట కొంచెం వరకు. సో ఇదన్నమాట ప్రాసెస్. ఇక్కడ అది అయిపోయినాక తర్వాత గుళ్ళల్లోకి వెళ్ళి దండం పెట్టుకొని, శివాలయమే ఉంటుంది, శివుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేసి తర్వాత వీటిని తీసుకెళ్ళి నదిలో కలపాలి. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఈ టెంపుల్లోకి వెళ్ళాలి ఫస్ట్. ఓకే, ఇక్కడ పూజ అంతా అయిపోయినాక లాస్ట్ మన నది దగ్గరికి వెళ్తాము. నేను మీకు కంప్లీట్ వీడియో చూపిస్తాను. గయాలో మనకి మెయిన్ టెంపుల్, ఇంకొక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ నేను మాకు టైం కుదరక నాకు తీయడం కుదరలేదు, వెళ్ళడం కుదరలేదు మాకు. సో నెక్స్ట్ టైం మీకు ఎవరైనా మీకు ఒకవేళ వెళ్ళేది ఉంటే మీరు వెళ్తే కనుక కంపల్సరీ టెంపుల్కి అయితే వెళ్ళండి. పార్వతీదేవి టెంపుల్ అన్నమాట అది. సో ఆ టెంపుల్కి అయితే కంపల్సరీ వెళ్ళండి. చాలా పెద్ద టెంపుల్ అంట, చాలా బాగుంది.
ఇదన్నమాట గయా వీడియో. సో ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ మీరు నా వీడియోస్ ఫాలో అవ్వచ్చు. ఐ హోప్ నేను ఇంట్రెస్టెడ్ కంటెంట్ వీడియోసే చేస్తున్నాను అనుకుంటున్నాను, యూస్ఫుల్ వీడియోస్ అన్నమాట. సో అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.